హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు 25వ తేదీ అక్టోబర్ నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, క్వాంటమ్ సుప్రీమసీ వేగంతో పనిచేసే కొత్త కంప్యూటర్ సికామోర్ మెషిన్ను ఈ క్రింది సంస్థ తయారు చేసింది. ఆన్సర్, గూగుల్ సంస్థ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పనిచేసేటటువంటి అత్యాధునిక సికమోర్ చిప్ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ 10,000 ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ కేవలం 200 సెకండ్లలో పూర్తి చేసినట్లు గూగుల్ ప్రకటించింది. తాజా ఆవిష్కరణను క్వాంటమ్ సుప్రీమసీగా అభివర్ణించింది. సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియలను నిర్వహిస్తాయి. అయితే సికమోర్ చిప్ బైనరీ సంఖ్యలతో పాటు 54 క్యూబిట్స్తో కూడినటువంటి క్వాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిప్లో ప్రతి క్యూబిట్ మరో 4 క్యూబిట్లతో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా గణన ప్రక్రియ అత్యంత వేగవంతంగా సాగుతుందని గూగుల్ కృత్రిమ మేధ శాస్త్రవేత్త జాన్ మార్టిన్స్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఎంత మొత్తం సహాయం అందిస్తారు? ఆన్సర్, 1 సంవత్సరానికి 24,000 రూపాయలను సహాయంగా అందిస్తారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. చేనేత కార్మికులకు ఆపన్న హస్తం అందించడానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలుకు 23వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ పథకం కింద సొంత మగ్గం కలిగినటువంటి చేనేత కుటుంబాలకు 24,000 రూపాయలు అందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్య కాసారాలుగా మారుతున్నటువంటి కృష్ణా గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన కోసం కృష్ణా గోదావరి కెనాల్స్ మిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మిషన్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్, ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాలుష్య కాసారాలుగా మారుతున్న అంటే కాలుష్య కారకాలుగా మారుతున్నటువంటి కృష్ణా గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డెల్టా కాలువల్లో కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. 23వ తేదీన వెలగపూడిలోని సచివాలయంలో ఆయన కృష్ణా గోదావరి డెల్టా కాలువల్లో కాలుష్య నివారణపై జలవనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, వంటేరు ప్రతాప్ రెడ్డి వీరు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా గజ్వేల్ తెరాస నేత వంటేరు ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ఎంపికైనటువంటి తొలి మహిళా అంపైర్గా రికార్డు సృష్టించినటువంటి లారెన్ ఏజెన్బాగ్ వీరు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, వీరు దక్షిణాఫ్రికా దేశానికి చెందినవారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గత నెలలో ముగిసినటువంటి మహిళల T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్లకు
అంపైర్గా వ్యవహరించినటువంటి దక్షిణాఫ్రికా మాజీ ఉమెన్స్ క్రికెటర్ లారెన్ ఏజెన్ బాగ్ ఇప్పుడు పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించనున్నారు. దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు లారెన్ అంపైర్గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయాన్ని తీసుకుంది. దాంతో పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ఎంపికైనటువంటి తొలి మహిళా అంపైర్గా ఆమె చరిత్రను సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వుషు ఛాంపియన్షిప్లో అంటే ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించి ఆ ఘనత సాధించినటువంటి తొలి పురుష భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్, ప్రవీణ్ కుమార్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వుషు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన అతను ఆ ఘనత సాధించిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా నిలిచాడు. అక్టోబర్ 23వ తేదీన జరిగినటువంటి సాండా విభాగం అంటే సాండా 48 కేజీల విభాగం ఫైనల్లో ప్రవీణ్ 2-1 తేడాతో రసెల్ డియాజ్పై విజయాన్ని సాధించాడు. అంటే రసెల్ డియాజ్ వీరు ఫిలిప్పీన్స్పై విజయాన్ని సాధించారన్నమాట. రసెల్ డియాజ్ వీరు ఫిలిప్పీన్స్కి చెందినటువంటి వారు, వీరిపై విజయాన్ని సాధించాడు. అతను బరిలో దిగినటువంటి తొలి ప్రపంచ ఛాంపియన్షిప్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని సొంతం చేసుకోవడం విశేషం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ వీరు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత క్రికెట్ పాలనలో కొత్త శకం ప్రారంభమైంది. కెప్టెన్గా భారత జట్టుకు కొత్త నడక నేర్పినటువంటి సౌరభ్ గంగూలీ అభిమానులంతా ఆసక్తిగా గమనిస్తుండగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యవస్థ ప్రక్షాళనకు అవినీతి రహిత పాలనకు హామీ ఇస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను అందుకున్నాడు. దీంతో 33 నెలలుగా బోర్డును నడిపిస్తున్నటువంటి సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ హయాంకు తెరపడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఇంకా ఎంటీఎన్ఎల్ను కాపాడేందుకు అక్టోబర్ 23వ తేదీ 2019 సమావేశమైనటువంటి కేంద్ర మంత్రిమండలి ఎంత మొత్తంతో పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది? ఆన్సర్, 68,751 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. వీటిని విక్రయించడం, ప్రైవేటీకరించడం, తృతీయ పక్షానికి అప్పగించడం వంటివి ఉండబోవని స్పష్టం చేసింది. వీటి పునరుద్ధరణకు 68,751 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. 68,751 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఈ రెండు సంస్థలలో 50 ఏళ్లకు పైబడినటువంటి ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి 29,937 కోట్ల రూపాయలు అవసరమవుతుందని, అందువల్ల పింఛన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ను కేజీకి 4.3 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ చాక్లెట్ని క్రింది ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్, ఐటీసీ సంస్థ తయారు చేసింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ను తయారు చేసింది. అయితే ఈ కంపెనీకి చెందినటువంటి
ఫాబెల్లే బ్రాండ్ ట్రినిటీ ట్రఫుల్స్ ఎక్స్ట్రాడినేర్ అనే పేరిట చాక్లెట్ను రూపొందించగా దీని ఖరీదు కేజీకి 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానాన్ని సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా 1 కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు కమిటీ దేనికి సంబంధించింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎంపికకు సంబంధించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాజధానితో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై సిఫార్సు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి జిఎన్ రావు కన్వీనర్గా ఏర్పాటైనటువంటి నిపుణుల కమిటీ తొలి సమావేశం అనేది 23వ తేదీన విజయవాడలో నిర్వహించారు.